నా స్పీచ్ విల్ బి గివ్ ది అవార్డ్ దొడ్డు కళ్యాణ్ రావు గారు గివ్ ద స్పీచ్ అవార్డ్ సెమినార్ గౌరవ సభాధ్యక్షులు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు గురుమూర్తి గారికి వేదిక పైన ఉన్న మేధావులందరికీ వేదిక ముందున్న అంబేద్కర్కి ముందుగా నా జయభీమి ఇప్పుడు నేను మాట్లాడమంటే మాట్లాడడానికి ఏమి మిగిలించుకుంటా ప్రొఫెసర్ సత్యపాల్ గారు మేష గారును మరి కృష్ణ గారు మాట్లాడిన తర్వాత ఏంటి మాట్లాడుతున్నాను నేను మాట్లాడలేను అని చేత సత్యపాల్ గారు డెలివర్ చేసిన తర్వాత వారు మరి కొన్ని వందల సెమినార్లు చేశారు నేషనల్ ఇంటర్నేషనల్ మూలవాసుల మీద అంబేద్కర్ మీద బౌద్ధి మీద ఏమి మిగలకుండా మరి వారు సంపూర్ణంగా చేసిన తర్వాత మనందరం కూడా చేయవలసింది ఏమి లేదు అదే కృష్ణ గారు కూడా విన్నవించారు కానీ నా వంతు పాత్రగా రెండు విషయాలు చెప్పక తప్పదు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ నూతన కార్యవర్గం డిసెంబర్ 15, 1919 ఏర్పడి డిసెంబర్ 25వ తారీఖున మనుధర్మ శాస్త్రాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ తగలబెట్టిన కార్యక్రమాన్ని సెమినార్కి చాలా ఘనంగా నిర్వర్తించారు అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చి కూడా ఈవేళ కూడా అంబేద్కర్ కాంచి విగ్రహాన్ని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ యొక్క మూగ జీవులకి నోరు తెరిపించాలనే దృక్పథం మీద ఆలోచనతో మూకనాయక పద్ధతిని స్థాపించి 100 సంవత్సరాలు జరిగిన శుభ సందర్భంగా ఈ శత జయంతి ఉత్సవాన్ని కూడా ఈ మెమోరియల్ సొసైటీ ఇంత ఘనంగా నిర్వర్తించడానికి ముందుగా మెమోరియల్ సొసైటీకి నా హృదయపూర్వక జయభీములు తెలియపరచుకుంటాను మిత్రులారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికీ తెలుసు చాలా సంవత్సరాలు బట్టి అంబేద్కర్ గురించి గౌతమ బుద్ధుల గురించి బౌద్ధం గురించి అన్ని ధర్మాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం వింటున్నాం ఆచరణలో శూన్యం జరుగుతుంది అంబేద్కర్ అందించిన ప్రయోజనాల్ని ఫలితాల్ని మనకి అందరికీ దక్కలేదని పోరాటాలు చేస్తున్నాం తప్ప కానీ ఈ యొక్క బహుజన సమాజం ఈ దళిత సమాజం ఏటి ద్వారా ముందుకు రాగలదు ఎలాగ స్వతంత్రులు అవుతారు ఎలాగ బాణి సంకలించి బయటకు పడతారనే ఆలోచనతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్చరల్ రివల్యూషన్ కూడా చేసి బౌద్ధ ధర్మాన్ని మనకు అందించారు ఆ ధర్మం వరకు మనం ప్రయాణం చేయలేకపోతున్నాం ఎంత చెప్పినా సరే మన జనాలు మారటం లేదు అంతేకాకుండా మరి కల్చరల్ యూనిటీ లేదే మరి పొలిటికల్గా కూడా మనం ఏకం కాలేం ఎంతకాలం మనం బాబాసాహెబ్ అందించిన ఈ యొక్క సంస్కృతిని ఈ యొక్క రాజకీయ పోరాటాలని మనం వెనకం చేస్తున్నామని చెప్పి కూడా మరి మనం ముందుకెళ్ళలేము అదే కోణంలో ఈవేళ మరి ఈ సొసైటీ వారు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ వారు మరి రాష్ట్ర నలుమూల నుంచి కూడా బహుజన పత్రికల్ని స్థాపించి తద్వారా మరి ఈ బహుజన ఉద్యమాన్ని నిర్మాణం చేస్తున్న సంపాదకులందరూ కూడా వచ్చి మన సభలో ఉన్నారు వారి యొక్క సందేశాలన్నీ కూడా ఆఫ్టర్ లంచ్ ఐ థింక్ ఆఫ్టర్ లంచ్ తర్వాత ఉండొచ్చు ఇదే తాలూకా ఒరవణ్ణి మరి ఈ సొసైటీ వారు కంటిన్యూగా చైతన్యవంతులు చేయాలి ఇప్పుడు మనం అందరూ కూడా చైతన్యమయ్యే పరిస్థితుల్లో ఉన్నాం మనకేదో తెలిసినట్టుకుంటాం మనకి ఏదీ తెలియలేదు తెలిసిన వాళ్ళు కూడా తెలియనట్లుగానే మనం వ్యవహరిస్తున్నాం అంటే అది వద్దు మనకి ఎంతో కాలం మనం జీవించి ఉండలేము మనం ఉద్యమాన్ని మనం ఎంత నిరీకరిస్తే బాబాసాహెబ్ ఉద్యమాన్ని మనువాద ఉద్యమం అంత పెట్టలేకపోతుంది అది రోజు రోజుకి పెరిగిపోతుంది మనకి రాష్ట్రంలోనూ దేశంలోనూ ఈ యొక్క మనువాదుల తాలూకా వ్యవహారం అంతా మనం బయటపడిన తర్వాత ఈ మనువాదుల తాలూకా అంతానికి బాబాసాహెబ్ అంబేద్కర్ తాలూకా సిద్ధాంతమే తప్ప కానీ వారి ఆలోచనే తప్ప కానీ మరికొకటి కాదు ఇప్పటికైనా సరే మన ముందు ఉన్నవారు ఏం చేశారు మన తర్వాత వచ్చే వాళ్ళు ఏం చేస్తారు మనం ఏం చేయలేమని తలకా నెగిటివ్ థింకింగ్ మానేసి పాజిటివ్ దృక్పథంతో బాబాసాహెబ్ అంబేద్కర్ తాలూకా సిద్ధాంతమే ఈనాడు యావత్ భారతదేశంలో ఈ బహుజన సంకెళ్ళి ఈ బహుజనుల్ని బాణి సంకెళ్ళించి బయటపడడానికి మార్గం చూపించేది ఒక అంబేద్కర్ నిజమే అంచేత ప్రపంచ దేశాలన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ తాలూకా ఆలోచన విధానాన్ని వారి సిద్ధాంతాన్ని వారి తాలూకా ప్రజాస్వామ్య వ్యవస్థని గుర్తించి వారిని కొనియాడుతుంటే ఆ బాటలో నడుస్తుంటే ఈనాడు భారతదేశంలో ఉన్న 130 కోట్ల మంది బాబాసాహెబ్ అంబేద్కర్ని బొమ్మలు పెట్టి విగ్రహాలు పెట్టి వారి యొక్క ఓట్లు దండుకోవడానికి మనువాద పార్టీలు స్తుతిస్తుంటే అంబేద్కర్ వారసులైనటువంటి బహుజనులు మనందరం కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండడం అనేది అందుచేత వారు మనకి ఇలువైన ఓటునిచ్చారు వారు తాలూకా ఆయంలోనే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తాలూకా ముసాయిదను తయారు చేసి నా ప్రజల్ని
రాజకీయ చైతన్య పరిచి తద్వారా రాజకీయాన్ని కైవసం చేసుకోవాలని తలక వారు ఒక మంచి సిద్ధాంతాన్ని అందిస్తే మరి మనందరం కలిపి మనువాదం అంతమైపోవాలి, మనువాదం అంతమైపోవాలి, మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన తాలూక మరి రాజకీయ అధికారం రావాలి, మాస్కిని సాధించాలి అని అనుకుంటున్నాం కదా. మరి ఆ మాస్కి ఏ విధంగా సాధిస్తాం, ఎందుకు సాధించలేకపోతున్నాం, దాని పరిష్కార మార్గం ఏమిటి అనే ఆలోచన అనేది ఇలా అంబేద్కరీలుగా అంబేద్కర్ వారసులుగా మనం ముందున్న ప్రశ్న. ఆ పద్ధతిలో ఆలోచించేటప్పుడు మనందరం ఇప్పటి వరకు ఏ మతంలో ఉన్నా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా మనదనేది బాబాసాహెబ్ అంబేద్కర్ది ఆలోచించి ఈ రోజున సరే మనం గమనించి గుర్తించి మనం మార్పు చెంది సమాజాన్ని నిరంతర చైతన్యంలో ఈ విషయాల్లోని భాగం మనం చైతన్యవంతులు చేయాలని, అదేవిధంగా బహుజన పత్రికలన్నీ కూడా ఈ సంపాదకులంతా కూడా మరి మీ యొక్క ఆలోచనతో మీ కలం పొడితోటి ఈ సమాజాన్ని ఈ దళిత సమాజాన్ని చైతన్యపరచడానికి విస్తృతంగా మీ రచనలు రావాలని, తద్వారా మన ఉద్యమాలు కూడా ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ వారికి నా హృదయపూర్వక జైపులు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బృంది నవీన్ గారు వారిని మనతో పంపేసి మాట్లాడుతున్నాం. ముందు మేమందరం మేము స్థాపించినటువంటి కొంతమంది సహకారంతో ఆ పత్రిక గురించి మిగతా పత్రిక గురించి కంపేర్ చేసుకుంటూ మాట్లాడాం. కానీ డాక్టర్ ప్రసాద్ గారు మనం ఒక రీసెర్చ్ చేసి దళితుల తాలూకా పత్రికల మీద, దళిత గ్రంథాల మీద, దళిత ఉద్యమాల మీద రీసెర్చ్ చేసి పూనుకోవడం అంటే దేశంలో అన్ని పత్రికల గురించి కూడా వారు పరిశోధించుంటారు. కాబట్టి సమయం తక్కువ ఉండడం వల్ల వారు చాలా విషయాలు కట్ చేసుకొస్తున్నారు. కాబట్టి మా అందరి మీద ఎక్కువగా ఎక్కువ నాలెడ్జ్ పత్రికల మీద వారికి ఉంది. ఇకపోతే ప్రతి ఉద్యమం వెనకాల ఒక పత్రిక అనేది ఉంది. ఏ ఉద్యమం వెనకాల అయితే పత్రిక ఉందో ఆ ఉద్యమానికి ఆ ఉద్యమానికి ఒక రూపం వచ్చి కొంత రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఏ పత్రికనే అవ్వచ్చు, మన పత్రికలు అవ్వచ్చు, లేకపోతే రాజకీయంగా కొన్ని మనకు తెలిసిన మధ్యనే కొన్ని పత్రికలు అవ్వచ్చు, ఆ ఉద్యమానికి ఆ పత్రిక ఇంచుమించు ఉద్యమంలో 50% బలం పత్రికలోనే వస్తుంది. అందుకనే పత్రిక లేని ఉద్యమం రెక్కలు లేని పక్షి వంటిది అంటారు. పక్షికి రెక్కలు ఎంత అవసరమో ఉద్యమానికి కూడా పత్రిక అంత అవసరం. అయితే మన పత్రికకి ఇతర పత్రిక తేడా ఏంటంటే ఇతర పత్రికలు వాళ్ళు బాగా సోషల్గా ముందండి, ఆర్థికంగా ముందండి, రాజకీయంగా ముందండి, వాళ్ళకి ఏదైనా పత్రిక స్థాపించాలనేటప్పుడు కొంత కమర్షియల్ బ్రెయిన్ కూడా కమర్షియల్ మైండ్తో కూడా స్థాపిస్తారు. ఆ విధంగా వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు దాన్ని మూలనిధిగా పెట్టి పత్రిక నడిపిస్తుంటారు. మన విషయానికి వచ్చేటప్పుడల్లా మన మనసే మూలనిధి, మన మనసులో మౌలిని తయారు చేసుకోవాలి. పత్రిక పెట్టాలనుకుంటాం, ఒక 10 మంది కూర్చొని పత్రిక పెడతాం, తర్వాత అందరి దగ్గరికి వెళ్ళి పత్రిక తీసుకెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటాం. ఆ వచ్చిన డబ్బుంటేనే మన పత్రిక నడిపించాలి. అనేక మంది మేధావులు ఉంటారు, వాళ్ళందరి సహకారం తీసుకుని ఉంటాం. కాబట్టి మన పత్రిక ముందుకెళ్ళాలంటే చాలా కష్టమైన బాధ్యత. ఇప్పుడు భీమ్దేవి పత్రిక కూడా మేము అదే అనుభవించాం. 1986లో కొంతమంది వ్యక్తులని కూర్చొని మనం అందులో ఎస్పెషల్లీ చాలా పత్రికకి ఆర్టికల్స్ రాస్తూ మన ప్రాంతాల్లో జరుగుతున్న వార్తలను వాళ్ళు పంపిస్తూ కార్యక్రమం చేసేటప్పుడు ముఖ్యంగా భీమ్దేవి స్థాపకులు భయపడారిన కుమారు గారు, ఆయన కొత్తపల్లి సాంబ్రమూర్తి అనేసి షిప్యార్డ్ ఆయన, తర్వాత మరి బొట్ట గోవర్ధన్ గారు అనేసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉన్నారు, మంగళగిరి ప్రసాద్ అనేసి ఈ మధ్యన మీరు పేరు బాగా వింటారు, బాగా కవితలు రాస్తుంటారు, వాళ్ళందరూ కూర్చొని మనం పత్రిక పెట్టాలనేసి ఆలోచనతో పత్రిక స్టార్ట్ చేశాం. ముందుగా 6 పేజీలు లోకల్ ఇష్యూ, మన ఈనాడు లోకల్ ఇష్యూ ఉంటుంది కదా, అంత సైజు 6 పేజీలు స్టార్ట్ చేస్తాం.
ఆ తర్వాత 7 పేజీలు 10 పేజీలకి అది పెంచుకోగలిగాం. ఈ మంగళ గారి ప్రస్తావం ఈ బొట్టా గోవర్ధన్ గారు కో ఎడిటర్గా ఉండేవారు నాకు బాగా. ఒకరు కవిత రాసేవారు, ఒకళ్ళు సమీక్షలు రాసేవారు. పత్రికల్లో ఒక పేజీ కరెంట్ ఇష్యూస్ మీద, దేశంలో జరుగుతున్న కరెంట్ ఇష్యూస్ మీద దృష్టిలో పెట్టుకొని ఒక పేజీ ఉండేది. తర్వాత ఎక్కడెక్కడ ఏ సంఘటన జరుగుతున్నాయో అది ఒక పేజీ కేటాయించాలి. ముఖ్యంగా అప్పుడు మేము చేసేది ఏంటంటే ప్రభుత్వం పరిణమించిన నేల అనే కామన్ హెడ్డింగ్తో ఓ స్పెషల్గా ఓ పేజీ దాన్ని కేటాయించాం. దాంట్లో చెప్పుకోవడం ఏంటంటే ఈ ప్రాంతాల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కొంతవరకు కూడా ఈస్ట్ గోదావరి ప్రాంతాల్లో బౌద్ధ మాన్యుమెంట్స్ బుద్ధిస్ట్ కనుక స్ట్రక్చర్స్ ఉన్నాయో వాటిని స్వయంగా మేము వెళ్ళి వాడి ఫోటో తీసి వాడి చరిత్ర లోకంలో వాళ్ళ దగ్గర తెలుసుకొని అవసరమైతే ఆర్కైవ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వాటిని వివరాలు కూడా దాంట్లో పెట్టేవాళ్ళు. ప్రతి నెల కంపల్సరీగా ఒక పాయింట్ అది వచ్చేది. ఆ సందర్భంలో విశాఖపట్నం చాలామందికి ఒక విశాఖపట్నంలోనే ఒక 70 ప్లేసులు 70 స్థానాలు బౌద్ధం కనుక మాన్యుమెంట్స్ ఉన్న 70 స్థానాలు ఉన్నాయంటే మీరు ఆశ్చర్యపోరా అసలు లేదు. ఎక్కడైనా ఒక కొండ ఉందంటే, అక్కడ ఏదైనా యాత్ర జరుగుతుందంటే అక్కడ ఏదో ఉంటుంది అనేసి వెళ్ళేవాళ్ళు. ఓ 2 నెలలు తిరిగేవాళ్ళు. తెలుసుకున్న తర్వాత బౌద్ధానికి ఎటువంటి సంబంధం ఉంది ఇవన్నీ తెలుసుకుని వాళ్ళ పూర్వీకులను కూడా కనుక్కొని ఆ విధంగా చేసేవాళ్ళమాట. ఆ రోజుల్లో 1986లో ఇప్పుడు ఉన్నటువంటి సదుపాయం ఉంటే కాదు, ఇప్పుడు ఉన్న కంప్యూటర్స్ అప్పుడు లేవు. ఆ రోజంతా మాన్యువల్ వర్క్ అంటాను. అక్కడ అక్షరాలు ఒక అక్షరం తీయడం దీంట్లో పెట్టాలి, ఒక్కొక్క అక్షరం తీసి దాంట్లో పేరుస్తూ ఉండాలి. పేర్చిన తర్వాత దానివల్ల మన ప్రింట్ తీస్తారు స్టెన్సిల్ మీద. ఆ ప్రింటింగ్ తీసిన తర్వాత దాన్ని కరెక్ట్ చేయాలి. ఎక్కడెక్కడ తప్పకుండా అక్షరం తీసి మరి అక్షరం పెట్టేవారు. ఒక పేజీ తీసేవాలంటే కనీసం 5 డేస్ టైం పెట్టేది. ఒక్కొక్కసారి ఒకే రాత్రి మొదలైతే లేకపోతే 4 గంటలు కూడా అయ్యేది. అంత సంబంధం ఎక్కువగా తెలుగులో మన మీకందరికీ తెలిసిన చాలా మందికి మన అంబేద్కర్ భవనానికి లక్ష్మణ్ గారికి ఎక్కువ సహకరించినటువంటి భాస్కర్ పెంట సూరిబాబు, ఆయన మా పంపిస్తారు అన్నమాట. అక్కడ పెట్టేవాళ్ళని చాలా సమయం పెట్టేవాడు. మా ఆర్టీ పర్సన్ చూసి ఒకసారి డబ్బులు కూడా తీసుకుంటాడు కాదు. వాస్తవానికి జరిగింది చెప్పాలి కాబట్టి మా పత్రికి 80% పందంత అన్నకుమార్ గారు ఇచ్చేవారు. అన్నకుమారే తన పోషకులు. అలాగే అనేక మంది ఎన్ఎస్లో ఎస్ఆర్ రామణ అలాగే చాలామంది కూడా మాకు సహకరించేవారు, ఎంకరేజ్ చేసేవారు, ప్రారంభంతో డబ్బులు కట్టించేవారు. ఆ సందర్భంలో ప్రజాభానికి ఎక్కువగా ప్రతిసారి కూడా ప్రతి ఇష్యూ కూడా ఒక ఆర్టికల్ రాసి పంపించేవాడిని మన గౌరవమైన పేజీలో పవన్ మోత్ గారు అన్నారు ఒకసారి. ప్రజాభంగ అయిపోతుంది కదా, దాని నష్టం జరుగుతుందో ఏ నష్టం జరగదు సార్. అప్పటికే నేను 50-60 మంది ప్రజాభంగ పంపించేసి మన పత్రికలో భూమిలో ఆ ప్రజాభంగ యాడ్ కూడా ఇచ్చేవాడు. దానివల్ల పెరిగే సర్క్యులేషన్ అక్కడ నేను మాస్టర్ తెలుసుకుని పవన్ మోత్ గారు ఒకసారి ఇంటికి పిలిచి ఆ రోజుల్లో 1986-87లో 5,000 రూపాయలకి ఇచ్చి ఎంకరేజ్ చేశారు. 5,000 రూపాయలు ఒక ఆ రోజు 5,000 అంటే ఒక 50,000 కంటే చాలా ఎక్కువే, చాలా ధైర్యం. నేషనల్ లాంటి వాళ్ళు సమర్థించారు, ఆశీర్వదించారని చాలా ధైర్యం వచ్చింది మాకు. ఆ విధంగా చేసేవాళ్ళు. అలాగే ఈ పత్రికకి ఫోటోలు కట్ట తీసిన వాళ్ళకి ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి వాళ్ళందరూ గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు హెచ్ఎల్టీ టీవీలో ఫోటోగ్రాఫర్గా నేను పనిచేస్తాను అనుకుంటున్నా. కరాటే రాజేంద్ర గారు, ఆయన కరాటే ఇన్స్ట్రక్టర్ ఉండేవారు. ఆయన టీవీలో నేను ప్రాంతాలన్నీ తిరిగేవారన్నమాట. ఆయన తోటి ఒక 4-5 సార్లు మన ఆంధ్ర యూనివర్సిటీ కొండ రాజుబాబు గారు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన నేను కూడా
చాలా ప్రాంతాలు తిరిగి వారిని హిస్టరీ ఫోటోలు తీసుకొచ్చి పత్రిక వేసేవాడు. ఎన్నో అనుభవాలతో పత్రిక ముందుకు వెళ్ళదనమాట. ఆ రోజు పత్రిక చాలా ఆశ్చర్యం, సంవత్సరానికి 10 రూపాయలు మాత్రమే, అది మంత్రులు సేమ్ 10 రూపాయలు మాత్రమే పెట్టాం, పర్వాలే పెట్టాం. దానికి కాస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక పత్రిక ఆ విధంగా నష్టాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బొబ్బర్లోని తెలుసు, ఆ బొబ్బర్లోని పెయింటర్ కూడా సభ్యుడిగా ఫోరా ఉన్నాను. మీకు అందరికీ తెలుసు పత్రిక 25 రూపాయలు ఖర్చు చేస్తున్నాను మీకు ఒక మంత్కి, కానీ దాని మీద 31 రూపాయలు ఖర్చు అవుతుంది మీకు ఎవరు తెలియదేమో. ఆ అమౌంట్ కూడా అనేక మంది దాతలు ఇవ్వడం అంతా ఎంతో కొంత 1000 2000 ఎంత ఇస్తుంటారు, వాటి మీద ఆధారపడి తయారు నెట్టుకొని వస్తున్నాం. కాబట్టి పత్రిక సంత పనిచేయడం ముందు ఇప్పుడు విష్ణుగుప్తి గారు ఏమైనా నడుపుతున్నారంటే, అలాగే వరుణ్ కుమార్ గారు నడుపుతున్నారంటే చాలా ఆశ్చర్యం. ఎంత లాగ్ ఎంత పీరియడ్ ఎంత కష్టపడుతున్నారు. ఎందుకంటే మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే పత్రిక చాలా అవసరం మనకి ఉద్యమానికి, సగం బలం అది కాల్సిస్తుంది. మన వాట్సాప్లో పత్రిక వాట్సాప్లో బాగా మాత్రమే కానీ ఫిజికల్గా పత్రిక అంటే మనకు ఉండాలి. కాబట్టి మనందరూ కలిసి కామన్గా ఒక పత్రిక నెలకొట్టుకోవడము, లేకపోతే ఉన్న పత్రికల్ని మనందరూ కలిసి డెవలప్ చేసి చేసుకోవడం చేసుకోవాలి. మనం ఇతర పత్రికలు ఏం చేస్తున్నాము, ఆంధ్రజ్యోతి లేకపోతే ఇంకో పత్రిక, మన వార్తలు ఎక్కడ వస్తాయో లేదో, మన ఆర్టికల్ ఎక్కడ వస్తాయో లేదో చూసుకొని దాన్ని ఫోటో తీసి దాన్ని ఫోటో చేసి వాట్సాప్లో పెట్టుకోవాలి. అలా కాదట, మన పత్రికలు మనమే స్థాపించుకుంటామంటే మన వాళ్ళకి వార్తలు పూర్తిగా వస్తాయి, దేని మీద ఆధారపడి అసలేదు. ఓ డైలీ జరగవు, డైలీ ఒకరోజు కొందరు అందరూ తెలుసుకుంటే డైలీ మెయింటైన్ చేయొచ్చు. అంతేగాని మంత్లో అనేది కరెంట్ ఇస్తున్నావు, వీక్లో అనేది కరెంట్ తీసుకురావు. డైలీ ఏంటంటే అప్పటికప్పుడు ఇష్యూలు మనకు తెలుస్తాయి, ఇమీడియట్గా ఏ విధంగా కూడా ఉపయోగపడుతుంది. ఒకసారి మనందరూ ఆలోచిస్తే ఈ పెద్దలందరూ మరి అసలు కూర్చున్నామంటే ఆ చెడు నడుపుతున్న కానీ వీక్లీస్ కానీ మంత్లీస్ కానీ ఒక డైలీ కానీ మనం మార్చుకున్నామంటే మనకంటే ఒక పత్రిక అందిస్తూ ఈ అవకాశం వచ్చిన కేంద్రం కూడా చేయాలి. థ్యాంక్ యూ. నౌ ఐ ఇన్వైట్ మిస్టర్ కాశీ కృష్ణ టు ఆనర్ మిస్టర్ జి నవీన్ విత్ అ షాట్. I invite Dr. Kumud Kamble to present a memento to Mr. G. Navin. Now I invite Mr. Ramji to present a bouquet to Mr. G. Navin. ఇలాగనే అంబేద్కర్ ఇంటర్నేషనల్ మిషన్ మరియు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ తరఫున నవీన్ గారికి కూడా ఒక 10,000 రూపాయలు నగదు బహుమతి అందజేస్తున్నాం, స్వీకరించవలసిన. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.